రేవంత్ రెడ్డి అంటే నే ఆయన వచ్చినాక ప్రజలకు ఒకటి ఏంటంటే ఒక స్వేచ్ఛ వచ్చిందని ప్రభుత్వం మా ప్రభుత్వం అని మేము ఎప్పుడైనా మా కష్టం ఉంటే ప్రభుత్వానికి చెప్పుకోవచ్చు అని ముఖ్యమంత్రి గారికి చెప్పుకోవచ్చు మినిస్టర్ చెప్పుకోవచ్చు మా ప్రగతి భవన్ గేట్లు ఓపెన్ ఉన్నాయని విధంగా సెక్రటరియట్ గేట్లు ఓపెన్ ఉన్నాయని ఒక ఫీలింగ్ అనేది వచ్చింది సరే అది ఏ విధంగా అవుతుంది ఏంటనేది ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది ఈ ప్రభుత్వం మీద ఏర్పడ్డది దాని ద్వారానే ఇంతమంది ప్రజలు ఈరోజు గారిని కలుస్తున్నారు నాలాంటి వాళ్ళు కూడా మంచి ఏదైనా ఒక ముఖ్యమంత్రి ప్రజలలో గుడ్ విల్ తోటే మేము కూడా ఉంటాం కదా రాజకీయ నాయకుడు ఉంటాడు ప్రజలకు ఒక పార్టీ మీద గుడ్ విల్ లేకుంటే ఆ పార్టీకి ఏం మనుగడ ఉంటుంది చెప్పండి ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద ఈ విధంగా అంటే పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ వస్తుందో రాదో అనుకున్నారు అలాంటి కాంగ్రెస్ను ఈరోజు తాను ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చిండు ప్రజలను కూడా అరే ఈ ముఖ్యమంత్రి ఈ విధంగా ఉన్నది మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి అనే ఒక భావన కల్పించండు సార్ ముందు ముందు మరి ఆ విధంగా ఉంటుందా అనేది అది కాలం చెప్తుంది కానీ యాజ్ ఆన్ డేట్ ప్రజలందరూ కూడా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో ఉన్నారు ఈ ముఖ్యమంత్రి మంచి చేస్తాడని ఒక ఫీలింగ్ తోటైతే ఉన్నారు అనేది దాంట్లో ఎలాంటి సందేహం లేదు